కాబట్టి ఈ రోజున విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా అని విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అపొస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయంలో మొదటి వచనం, కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి పెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహాసంతోషము కలుగజేసిరి. ఇక్కడ పౌలు 14వ అధ్యాయంలో ఒక బలహీనమైన పాదములు గల ఒకరిని స్వస్థపరిచినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వారు లుస్త్ర ఆ ప్రాంతంలో ఉన్నవారు దేవతలు దిగి వచ్చారు, మన ఈ దేవతలకు పూజ చేయాలని పూలదండలు వేయటం, బలి అర్పించడానికి ఆవుల్ని ఎద్దుల్ని పూజారి ఎడ్లను ఇవన్నీ తీసుకురావడం చేశారు. తర్వాత పౌలు అక్కడ కొంతకాలం ఆ ప్రాంతంలో ఉండి వారికి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది మారు మనసు పొందారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు యూదయ నుండి ఆ ప్రాంతానికి వచ్చి, మరి ధర్మశాస్త్రము యూదా సంబంధమైన దాని నుండి వచ్చారు కదా, ధర్మశాస్త్రానుసారంగా సున్నతి పొందాలి కాబట్టి ఇలాంటి ఆచారాలు చేయాలి అని పౌలును పౌలతో ఉన్నటువంటి బర్నబా వారిని కూడా ఒత్తిడి చేసినట్లుగా ఇక్కడ మనకు 15వ అధ్యాయంలో 2వ వచనంలో కనపడింది. మంచిది. అప్పుడు ఏం చేశారు, పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అయినప్పటికీ మరి ప్రభుతో ఉండినటువంటి శిష్యులు అప్పటికి యెరూషలేములో ఉన్నారు, వారి యొద్దకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని పంపించారు, సున్నతి పొందాలా వద్దా, మరి రక్షణ కార్యం ఎలాగా అని పంపించినప్పుడు అక్కడ మనం చూస్తాము 4వ వచనంలో, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారు చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్య జనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు ఇక్కడ అపొస్తలుడు చెప్తున్నారు, ఇక్కడ అంటే 13వ వచనంలో, దానికి ముందు ఎవరు మాట్లాడారు, పేతురు 6వ వచనంలో పేతురు మాట్లాడాడు కొన్ని విషయాలు, విశ్వాసం ద్వారానే రక్షణ, ఈ సున్నతి ధర్మశాస్త్రము పాటించాల్సిన అవసరం లేదని. తర్వాత 13వ వచనంలో చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించినో సుమయోను వివరించి చెప్పుచున్నాడు అని వివరిస్తూ 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో కొంతమంది అక్కడక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని చూపిస్తూ, విగ్రహం ఒట్టిదే, దానికి బలి అర్పించిన దాన్ని తినవచ్చు, తప్పిదమేమి లేదు అంటూ బోధిస్తున్నారు, క్రైస్తవులే బోధిస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, మరి యేసుప్రభు శిష్యులలో శిష్యుడు యాకోబు, మరి ముఖ్యంగా ఇక్కడ పరిశుద్ధాత్మకును మాకును తోచెను అని రాయబడింది. ఏమని రాయబడింది, విగ్రహములకు బలి అర్పించిన వాటిని కామ, రక్తమును కామ, గొంతు పిసికి చంపిన దానిని కామ, జారత్వమును, బలి అర్పించినది రక్తము, గొంతు పిసికి చంపినది జారత్వము, ప్రాముఖ్యంగా ఈ 4 విషయాలు
అన్యజనులు ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ నాలుగిటికి దూరంగా ఉండాలి అని ఎవరు చెప్తున్నారట? పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడట. ఇక్కడ ఏమన్నారు? 28:29 వచనాలు కలిసి ఉన్నాయి. ఏమండి? జారత్వమును విసర్జింపవలనని ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇది ఓన్లీ మా సలహా అని అనట్లేదు యాకోబు. ఏదో మాకు అట్లా అనిపించింది అని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మకును అంటే ఆత్మదేవుడు వారిని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వారి ద్వారా పలికిస్తున్నాడు. దేవుడి నియమం ఇలా ఉంది. మానవత్వంగా మామూలుగా ఆలోచన చేస్తే మనుషులైన మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే క్రైస్తవులము దేవుడు ఒక్కడే, విగ్రహం ఒకటిది, అన్ని దేవుడే సృష్టించాడు, మనం ప్రార్థన చేసుకుని తింటే ఏ పాపం లేదు అని ఇప్పుడు కాలపు సేవకులు అంటున్నారు. కానీ యేసుప్రభు యొక్క శిష్యుడు పేతురు, యాకోబు, అపోస్తలులు, యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘం, మొదటి సంఘం పెద్దలు, ఏమంటే వీరందరికంటే ముందు వారు ఎవరిని ఉపయోగించారు? మాకు అనిపించింది, దేవునికి కూడా అనిపించింది అని అనలేదు. వారు ఏమన్నారు? పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు విగ్రహములకు బలి అర్పించిన దానిని అన్యజనులలో నుండి రక్షింపబడిన వారు తినకూడదు అని స్పష్టంగా అపొస్తలుల కార్యగ్రంథం 15:28-29 వచనాల్లో చెప్పారు. సరే, ఇదే అపొస్తలుల కార్యగ్రంథంలో 21:25 ఇక్కడ, అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. ఏమండి? విగ్రహమునకు అర్పించిన దానిని రక్తమును, ఏమండి, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు అని అపోస్తలులు వారు పత్రికలు రాసి వచ్చినటువంటి సేవకుల ద్వారా ఆయా సంఘాలకు పంపించారు. ఇది అపోస్తలుల ద్వారా బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఆ 12 అపోస్తలుల ద్వారా ఈ సత్యం, అన్యజనులు కూర్చున్నటువంటి ఈ సత్యం, అన్యజనులు రక్షణలోనికి వచ్చినప్పుడు ఈ విగ్రహార్పితమైన దానిని తినొచ్చా తినకూడదా అనే దాని విషయంలో తినకూడదు అని స్పష్టంగా అపోస్తలులు ఇక్కడ రాశారు. అపోస్తలుల కార్యం 15:28 చెప్పారు. తర్వాత ఒక పత్రిక రాసి పంపించారు. ఇకపోతే మొదటి కొరింథీ పత్రిక 8:18 ఇక్కడ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అనుంది. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని పౌలు భక్తుడు దీన్ని వ్రాయడం ప్రారంభించాడు. దీనిలో ఏం రాశాడు? మనమందరము జ్ఞానము గలవారమని ఇరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ముందు పౌలు గారి రచనలను ధ్యానించేటప్పుడు ఒక సంగతి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, పౌలు గారు ఒక సంగతిని ఒకే మాటలో తేల్చివేసినట్టుగా వ్రాయడు. ఆయన చాలా వివరంగా, చాలా కూల్గా, కాదనకుండానే కాదన్నట్టు, నొప్పించక తాను ఒక అన్నట్టుగా ఆయన మెల్లగా దాని విషయాన్ని ఇలా తీసుకొస్తాడు. చూడండి, పౌలు గారి వాదన రోమపత్రికలో ధర్మశాస్త్రమును గురించి, కృపను గురించి చాలా సందర్భాల్లో మాట్లాడతాడు. గలతీ పత్రికలో కూడా ఎలా మాట్లాడతాడంటే, ధర్మశాస్త్రము నిరర్థకము కాదు, ధర్మశాస్త్రం వ్యర్థమైనది కాదు అంటూ, ధర్మశాస్త్రము వలన రక్షణ లేదు, కృప కింద ఉన్నవాడికే రక్షణ అని తీసుకొస్తాడు. కాబట్టి పౌలు గారి బోధ ప్రారంభంలో ఏ మాట కామాటే మనం ముక్కలు కడిచి చూడకూడదు. ఈ పత్రిక అంతా చదవాలి. ఈ పత్రికలో నేను కొంతమంది బోధల్లో విన్నాను. ఈ పత్రికలో కొన్ని వచనాలు చదివి ఇదిగో ఇక్కడ తినొచ్చన్నాడు, ఇక్కడ తినొచ్చన్నాడు, ఇక్కడ తినొచ్చన్నాడు, కాబట్టి మనం విగ్రహాలకు అర్పించిన వాటిని కూడా తినవచ్చు అని కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. సరే, చూడండి ఏం చెప్పాడు ఈ కొరింథీ పత్రిక 8:13 కొరింథీ పత్రిక 8:13 వచనాలు ఉన్నాయి. కొంచెం ఓపికతో ఒక్కొక్క వచనం, పెద్ద వివరణ లేదు,
కానీ అన్ని చదువుకుందాం, ఎందుకంటే కొంచెమే చదవకూడదు కదా. చూడండి, విగ్రహముకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమయో తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకునడి. ఏలయనగా, జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు అరుగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. పదమూడు వచనాలు మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అంతా చదివాను, మీరు జాగ్రత్తగా విన్నారని ఆశిస్తున్నాను. మీరు మరలా చదవండి, ఒకసారి కాదు ఎక్కువసార్లు చదవండి. ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, దేవుడు ఒక్కడే, ఇంకొక దేవుడు లేడు. విగ్రహం ఒట్టిది. ఈ విగ్రహానికి అర్పించిన దానిని దేవుడు ఒక్కడే అని జ్ఞానము, బాగా పరిపూర్ణ జ్ఞానము కలిగిన వ్యక్తిని తింటే, ఆ వ్యక్తి తింటే ఏమి కాదు అని ముందు ప్రారంభించాడు. కానీ ఈ జ్ఞానం ఏం చేస్తుంది అని వివరించుకొచ్చాడు ముందుకి. ఏం చేస్తుందన్నాడు, ఈ జ్ఞానం కలిగిన వాడు ఈ బలి అర్పించిన వాటిని తింటున్నప్పుడు ఏ సహోదరుడైనా చూస్తే అతడు కూడా భోజనం చేసి అపవిత్రుడైపోతాడు. అంటే విగ్రహములకు అర్పించిన దానిని తిని ఎదుటి సహోదరుని ఏం చేస్తున్నాం, అపవిత్రుని చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనమే తెలుసుకోవాలి, ఏమని, విగ్రహములకు అర్పించిన వాటిని నేను తింటే, నేను తిన్నానని ఇంకొకరికి తెలిస్తే, ఆ తెలిసి తెలియబడిన వ్యక్తి ఒకవేళ అల్పవిశ్వాసి అయితే, పరిపూర్ణ జ్ఞాని కాకపోతే, నా పరిపూర్ణ జ్ఞానం అతన్ని రక్షణలోనికి ఉజ్జీవంలోనికి నడిపించలేదు, అతన్ని నాశనంలోనికి నడిపించింది. ఇలాంటి జ్ఞానం వల్ల ఏం జరుగుతుందంటే ఎదుటి సహోదరుని దృష్టికి నేను పాపం చేసినట్టు అవుతాను. సహోదరుని దృష్టికే కాదు, 12వ వచనంలో మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఏది, విగ్రహములకు బలర్పించిన వాటిని తిని సహోదరునికి అభ్యంతరం కలుగజేసి మనం ఏమవుతున్నామంటే క్రీస్తునకు విరోధముగా పాపం చేసిన వారం అవుతున్నాం. 2వది ఇక్కడ చూడండి, లాస్ట్కి ఏమన్నాడంటే నేనెన్నటికీ మాంసం తినను. ఇప్పుడు పౌలు గారు ప్రారంభించినటువంటి వచనం దగ్గర ఉందామా, ఒక లెటరు, ఒక కుమారుడు దూరంలో ఉన్నాడు, మనకు తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. ఉత్తరం అంతా చూద్దామా, ఒక్కొక్క మాటనే ఎక్కడదక్కడే ఆలోచన చేద్దామా, ఉత్తరం అంతా ఆలోచించాలి కదా. ఇక్కడ పౌలు గారు నేనెన్నటికీ మాంసం తినను అని అన్నాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది ఏం కాదు మీరు తినేయండి. ఇక్కడ పౌలు గారు ఇదంతా ఈ 8వ అధ్యాయం అంతట్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్న మాట ఏంటి, నీ సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకుండా, క్రీస్తు ఎదుట పాపం చేయకుండా ఉండు. అవసరమైతే అసలు మాంసం మానే, నేనైతే మానేస్తున్నా, నిన్ను మానే అని అనలేదు కానీ నేనైతే మానేస్తున్నా అన్నాడు. అంటే దీనివల్ల ఇప్పుడు కూరగాయల భోజనం దగ్గర గొడవ రాదండి ఎక్కడైనా, ఏ కుటుంబ ప్రార్థనలో కానీ, ఏ మీటింగ్లో కానీ, బంధువుల దగ్గర కానీ కూరగాయల భోజనం దగ్గర గొడవ పడేవాడు ఎవరు లేడు. మంచి బుద్ధి మాంసం కాడ
అంతా ముగిస్తాను. భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం, భక్తుడైన యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఇందులో 2:14-12 నుండి ఇక్కడ ఒక సంఘం, పెరగమలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము. సంఘపు దూత అంటే సంఘాన్ని నడిపించేవారు, సంఘాన్ని కాసేటువంటి కాపరులు, నాయకులు, అధ్యక్షులు, లీడర్సు వీరే. సంఘపు దూతకి ఇలాగూ రాయము అని మొదలుపెట్టి కొన్ని మెచ్చుకున్నాడు, కొన్ని గద్దించాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు ఇదే జరుగుతుంది. ఏ విషయంలో మెచ్చుకోవాలో, ఈ విషయంలో నమ్మకంగా ఉన్నావో అని మెచ్చుకున్నాడు. ఎక్కడైతే వారిలో లోపం ఉందో, లోటు ఉందో, అక్కడ వారిని గద్దించాడు, సరిచేస్తూ వచ్చాడు. ఈ విగ్రహాలు కనిపించిన వాటిని తినే విషయంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరియుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. తప్పిదములు మోపవలసి ఉన్నది. ఇది తప్పు, ఇది పాపం. ఏటా పాపం? విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినునట్లు బిలాము నేర్పాడంట. బిలాము బోధలు అనుసరించేవారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధలు అనుసరించే వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేయుదును. ఎవరితో? ఏమంటే ఎవరితో యుద్ధం చేస్తారట? ఈ బిలాము బోధను, నికోలాయితుల బోధను అనుసరించు వారికి మారు మనసు పొందండి. ఏ విషయంలో? విగ్రహాలు కల్పించిన వాటి విషయంలో, జారత్వం విషయంలో. జారత్వం అంటే ఇప్పుడు సహజీవనం అని చాలామంది బాగా డబ్బు ఎక్కువైపోయిన వాళ్ళు పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తున్నారు. వారు శరీరపరమైనటువంటి కలయిక కూడా, సెక్సువల్గా కూడా వాళ్ళు కలిసి ఉంటున్నారు. వారు 3 నెలలు 6 నెలలు సంవత్సరం వాళ్ళు ఇష్టపడి ఇద్దరి మనస్తత్వం ఒకరికొకరు నచ్చితే తర్వాత పెళ్ళి. ఇంక ఇతర దేశాల్లో ఇంకా బాగా దుర్మార్గం అయిపోయింది. ఏంటంటే ఒక పిల్లను, ఒక ఇద్దరు పిల్లగాళ్ళు కన్న తర్వాత అప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమైతే అప్పుడు వాళ్ళకి పెళ్ళి, లేదనుకుంటే మళ్ళీ వేరైపోతారు. అప్పుడు పెళ్ళైనట్టు కాదు వాళ్ళకి. దీన్నే జారత్వం అంటారు. పెళ్ళి కాకముందు జరిగించేటువంటి ఈ శరీర కార్యక్రమాన్ని, వాంఛను, సెక్సువల్ జీవితాన్ని జారత్వం అంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్త ఉండి, భార్య ఉండి, పరాయి పురుషులతో కానీ, పరాయి స్త్రీలతో కానీ శరీర కలయిక కలిగిన వారిని వ్యభిచారం అంటున్నారు. డబ్బు కొరకు వారి శరీరం నమ్ముకునే వారిని వేషాలు అంటుంది భార్య. 3 మాటలు. కాబట్టి ఇక్కడ జారత్వము బాగా టెక్నాలజీలో డెవలప్ అయిపోయిన, జ్ఞానంలో డెవలప్ అయిపోయినకున్న ఇతర దేశాల్లో, క్రైస్తవ సమాజంలో కూడా పెళ్లికి ముందు శరీర కలయిక కలిగి ఉండడం జారత్వం. సరే, ఇప్పుడు మనం ఆ వైపుకు వెళ్ళాలి. ఒకటే విషయం మాట్లాడుతున్నాం, విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు పౌలు భక్తులు చెప్పిందే ఫైనల్ అయితే, ప్రకటన గ్రంథంలో ఈ విషయం ఎందుకు రావాలి? పౌలు భక్తుని తర్వాత యోహాను గారి ద్వారా కదా సంపూర్ణం చేయబడింది. ఇది ప్రకటన యోహానుతో ముగింపు చేయబడింది కదా. ఈ ముగింపు అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడు అంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని చెప్తున్నాడు. మరి ఈ జ్ఞానం అందరికీ లేదు, విగ్రహం ఒట్టిది, దేవుడు ఒక్కడే కాబట్టి దానికి పెట్టిన దాన్ని తినొచ్చు ఏం కాదు అని పౌలు గారు రాసిన ఆ 1-2 మాటల్ని వారు చూపిస్తూ, అసలు పౌలు గారు రాసిన ఆ కోణం ఆ ముగింపు వరకు వస్తే, జ్ఞానము ఉప్పొంగజేయును, జ్ఞానం నిన్ను ఉప్పొంగజేసి నీ జ్ఞానం వలన నువ్వు దింటే ఎదుటి నాశనం అయిపోతుందని చెప్పాడు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో జ్ఞానము ఆగిపోద్దని చెప్పాడు. ఏమండి అక్కడ జ్ఞానమేనా? కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, ప్రవచనము కృపావరము కలిగినను ప్రేమ లేనివాడునైతే జ్ఞానమంతియు. ఇక్కడ 1 ప్రవచనము, ప్రేమ, ప్రవచనము, జ్ఞానము, ఈ 3 చెప్పాడు. తర్వాత విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చెప్పాడు. ఇందులో జ్ఞానమైనను నిరర్ధకమగును, జ్ఞానమైనను ఆగిపోయాను. రైట్, 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఒకనొక సందర్భంలో మనుషులకున్న జ్ఞానం ఏమండి, దేవుని దృష్టి అది వెరితనమన్నాడు కదా. జ్ఞానం కూడా అర్థం లేని అయిపోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అక్కడ లాస్ట్కి నేను మాంసం మానేస్తున్నాడు ఆ విషయం చెప్పరు చాలామంది, తినండి తినండి అని మాట్లాడుతున్నారు. ఎందుకండి? మరి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం రాశాడు? నువ్వు విగ్రహములకు అర్పించిన దాన్ని తింటే అన్ని జనులు, మరి యెహోవా దేవునికి అర్పించట్లేదు,
వారు వేరే విషయాలు అర్పిస్తున్నారు కనుక మీరు వాటితో పాలువారైపోతున్నారు. ప్రకటనలో కూడా అదే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన రెండవ అధ్యాయంలో 14 వచనంలో చూశాము. అయితే ఇంకొకటి 18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. తుయతైరల సంఘం గురించి రాస్తున్నాడు. ఏమని రాశాడు ఇక్కడ 20వ వచనం 2:20, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుతున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వాళ్ళకి జ్ఞానం నేర్పుతుంది అనాలి కదా. ఓ, జ్ఞానం ఎక్కువ ఉన్నవాడు తినొచ్చు అన్నట్టు పౌలు భక్తుడు అన్నాడు అని ఆయన చెప్పేవారు. పౌలు భక్తుడు అక్కడ అలా ప్రారంభించి దాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? నీ జ్ఞానం నువ్వు ఉపయోగించి నువ్వు తింట ప్రారంభిస్తే ఇంతలో నాశనం అయిపోతుందయ్యా అన్నాడు. జ్ఞానం కూడా నిరర్థకం అయిపోద్ది అన్నాడు. ఆయనే రాశాడు మరి అది కూడా. ఆవచనం కూడా చూసుకోవాలి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను మృతుడనై తిని కానీ సజీవుడనై ఉన్నాను, యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అని 1:18 చెప్పాడు. యోహాను భక్తులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సంఘంలో ప్రవక్తి ఒక ఆమె ఉంది, యజబేలు. ఆమె ఏం చెప్తుందంట? జాగ్రత్తం చేయొచ్చు, శరీర కోరికలు ఆలోచనలు గుడ్డాయా, కలిసిపోండి. ఎందుకు ఆలోచనతో జీవితకాలం చేస్తూ ఉంటారు? కలిసేసి తప్పైన దేవుడని ప్రార్థన చేసుకోండి. ఇలాంటి దుర్మార్గపు బోధలు బోధిస్తూ ఉంది. ప్రాముఖ్యంగా మనం ఈరోజున ధ్యానించే విషయం, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అంటే విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినుమని చెప్పడం ఏంటట? అది మోసం కదా. కాబట్టి ప్రియులారా, దయచేసి ప్రేమతో మనవి చేస్తున్నాను, మీ కుటుంబంలో భోజనం చేయాలనుకున్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన దానిలో నుండి, దేవుడు మీకు ఇచ్చిన సంపాదనలో నుండి తెచ్చుకొని దేవుని వాక్యానుసారముగా తినగలిగిన కూరగాయలు, చికెన్, మటను, ఏదో మీ ఇష్టపూర్వకం కోసుకొని కడుపునట్టు తినండి, సంతోషం. కానీ మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధనని ప్రోత్సహించడానికి కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం కానీ, ఇది క్రైస్తవులకు తగినది కాదు, ఇది క్షేమము కాదు, ఇది దీవెన కాదు. ఏమండి, ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి, ఈ వచనాలన్నీ మరలా చదవండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు నాయనా. మరి నీ వాక్య భాగముల నుండి విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా అని అయ్యా తండ్రి చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై మా తండ్రి మీ మహిమ కొరకు ఈ మాటలు మీరు దీవించండి, ప్రతి ఒక్కరు హృదయాల్లో భద్రపరచండి. లేఖన జ్ఞానము కలిగి నాయన నీకు వ్యతిరేకమైన ఏ పాపము చేయకుండా వారిని కాపాడండి. మా తండ్రి మా జ్ఞానం అనుకుంటున్న మా జ్ఞానం పేరుతో మేము ఉప్పొంగిన వారమై మా ఉప్పొంగుడులో ఎదుటి వారిని నాశనం చేసేవారం కాకుండా, ప్రకటనలో కూడా మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు విగ్రహార్పితమైన వాటిని తినకూడదు, అది పాపమని మీరు చెప్తున్నారు తండ్రి. అట్టి వాటి విషయంలో మీరు మారు మనసు పొందండి. లేదనుకుంటే మీరు నాకు శత్రువులై ఉన్నారు, నేనే మీతో యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ కృపనిచ్చి క్రైస్తవ బిడ్డలకు ఆత్మీయ జ్ఞానం కలిగించండి, లేఖన జ్ఞానం కలిగించండి. అయ్యా నా తండ్రి, ఆశా నిగ్రహం దయచేయండి. శరీర ఆశలు కోరికలు చంపుకొని అయా నీ వాక్యానుసారముగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన బిడ్డలకు, తండ్రి ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు నిత్యము త్రిత్వ దేవుని కృప, కాపుదల, ఆయుషారోగ్యము, నెమ్మది, సమాధానము తోడే ఉండునుగాక. ఆమేన్. వందనాలు.